పూర్తిగా శాంతి భద్రతలు అనేటువంటివి లేకుండా పోయే దాన్ని కంట్రోల్ చేసేటువంటి పరిస్థితుల్లో ముఖ్యమంత్రి గారు లేరు, మిగిలినటువంటి వారి మంత్రివర్గం లేదు, వారికి సంబంధించినటువంటి వారితో పాటు ఉన్నటువంటి కూటమిలో ఉన్నటువంటి మిగిలినటువంటి రాజకీయ పార్టీకి చెందినటువంటి నాయకులు లేరు. అన్ని రకాలుగా కూడా రాష్ట్రంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకత్వాన్ని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకత్వం దగ్గర నుంచి కింద స్థాయి కార్యకర్త వరకు ఏ రకంగా బెదిరించాలి, భయపెట్టాలి, ప్రాణాలు తీయాలి, నేరుగా ముఖ్యమంత్రి స్థానంలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు కూడా ఈ మధ్యకాలంలో అనేక మార్లు పూర్తిగా నాయకత్వాన్ని, నాయకుడిని భూస్థాపితం చేస్తామన్నటువంటి మాటలు అనేక సందర్భాల్లో ఈ మధ్యకాలంలో చెప్తున్నటువంటి విషయాన్ని కూడా మనం చూస్తూ ఉన్నాం. ఈరోజు ఇన్ని కార్యక్రమాలు జరుగుతున్నప్పుడు వారేమో ఈరోజు శాంతి భద్రతల మీద శ్వేతపత్రం ఏదో విడుదల చేస్తున్నట్టుగా వార్తల్లో చూడడం జరిగింది. గడిచినటువంటి 45 రోజులుగా వారి ప్రభుత్వం వచ్చిన తర్వాత జరిగినటువంటి ఈ దౌర్జన్యాల మీద, దాడుల మీద, హత్యల మీద, హత్యా ప్రయత్నాల మీద, వీటన్నిటి మీద కూడా ఒక శ్వేతపత్రం విడుదల చేస్తే బాగుంటుంది అనేటువంటిది నా తాలూకు అభిప్రాయం. ఇంకా 45 రోజులు అయిపోయినా ఇంక ఏ సందర్భం వచ్చినా ఇంకా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని నిందించడం, చివరికి ఏ స్థాయి తీజారిపోయారంటే నిన్న ఒకరినొకరు, నిన్న జరిగినటువంటి హత్య కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మధ్యలోనే జరిగింది అనేటువంటి విషయాన్ని వారి ప్రచార సంస్థల ద్వారానో, వారి సోషల్ మీడియా ద్వారానో చెప్పేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నా. ఎవరైతే నిన్న హత్య చేశాడో ఆ హత్య చేసినటువంటి వ్యక్తి అక్కడ స్థానికంగా ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ నాయకత్వానికి చెందినటువంటి అత్యంత సన్నిహితంగా ఉండేటువంటి వ్యక్తి అనేటువంటిది అన్ని ఫోటోలు, సాక్ష్యాలు, ఆధారాలతో సహా ఈరోజు బయటపడతా ఉంటే చంపినటువంటి వ్యక్తి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి వ్యక్తిగా చిత్రీకరించేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇంత నడి రోడ్డు మీద ఒక వ్యక్తిని ఆ రకంగా కిరాతకంగా హత్య చేస్తూ ఉంటే ఏ రకమైనటువంటి మెసేజ్ని ఈరోజు మీరు సమాజానికి ఇస్తూ ఉన్నారు? రేపు ఈ రాష్ట్రానికి ఎవరైనా రావాలన్నా, స్వేచ్ఛగా రోడ్ల మీద తిరగాలన్నా ఏ రకమైనటువంటి పరిస్థితులు ఉండబోతా ఉన్నాయో అనేటువంటి దానికి గడిచినటువంటి 45 రోజులుగా జరుగుతున్నటువంటి పరిణామాలను ఒకసారి అర్థం చేసుకోమని చెప్పి కోరుతా ఉన్నాం. చెప్పాము 6 నెలల పాటు మీకు సమయం ఇస్తూ ఉన్నాం, మీరు ఇచ్చినటువంటి మాటను నిలబెట్టుకోండి, చెప్పినటువంటి విషయాలన్నింటినీ కూడా మీరు అమలు చేయండి అని చెప్పి ఒప్పకు చెప్తూ ఉంటే ఎన్నికల ముందు మేము చెప్పిన మాటే కదా ఇది అనేటువంటి మాట ఎవరైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఉన్నారో, లేదా తెలుగుదేశం పార్టీకి వ్యతిరేకంగా ఓటేసినటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారి మీద దాడులు చేస్తాం, ఈ రకంగా బెదిరిస్తాం, భయపెడతాం అనేటువంటి ఈ ధోరణి అనేటువంటిది మంచిది కాదు. ప్రజాస్వామ్యంలో ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి ఎన్నికలు వస్తూ ఉంటాయి, ఏది శాశ్వతం కాదు. జరిగినటువంటి ప్రతి పరిణామానికి రానటువంటి కాలంలో ప్రజలు మళ్ళీ తిరిగి బుద్ధి చెప్తారు అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా మీ ద్వారా తెలియజేస్తూ ఉన్నా. తప్పకుండా రానటువంటి కాలంలో రాష్ట్రంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకత్వానికి, గ్రామస్థాయిలో ఉన్నటువంటి నాయకత్వం దగ్గర నుంచి, గ్రామాల్లో ఉన్నటువంటి కార్యకర్తల దగ్గర నుంచి ప్రతి ఒక్కరికి పార్టీ నాయకత్వం అండగా నిలబడుతుంది, మీకు ఏ ఇబ్బంది వచ్చినా మీకు తోడుగా ఉంటుంది, ఏ రకమైనటువంటి అరాచకాలు సృష్టించినా మీకు తోడుగా జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ నాయకత్వం నిలబడుతుంది అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా మీ ద్వారా మరొకసారి మా పార్టీ కార్యకర్తలకు, అభిమానులకు, అందరికి కూడా తెలియజేసుకుంటూ
ఈ జరిగినటువంటి పరిణామాలను, నిన్న ఈరోజు జరుగుతున్నటువంటి పరిణామాలను తీవ్రంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఖండిస్తూ ఇప్పటికన్నా ముఖ్యమంత్రి గారు దీని గురించి స్పందించాలి. జరుగుతున్నటువంటి పరిణామాలని, వీటి గురించి ప్రజలకు సమాధానం చెప్పాలన్నటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా మీ ద్వారా తెలియజేసుకుంటూ, రేపు గౌరవ మా పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారు రేపు వినుకొండ వెళ్తూ ఉన్నారు, ఆ కుటుంబాన్ని పరామర్శిస్తారు. ఇప్పటికీ చనిపోయినటువంటి మా పార్టీ కార్యకర్తకి ప్రగాఢమైనటువంటి, వారి కుటుంబానికి ప్రగాఢమైనటువంటి సానుభూతిని ఇప్పటికే మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ప్రకటించారు. రేపు వారి కుటుంబానికి వెళ్ళి వారికి పరామర్శించి వారికి ధైర్యాన్ని చెప్పేటువంటి కార్యక్రమం కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేయబోతా ఉంది. థ్యాంక్ యూ. నిన్న కూడా నేను ఆ ప్రాంతానికి వెళ్ళడం,